हेलो फ्रेंड्स, वेलकम टू स्वातीस किचन एंड ब्लॉग्स। इवाल्टी वीडियो लो टमाटो कोब्बरी पचड़ी टेस्टीगा ए विधंगा प्रिपेयर चेसुकोवच्चो चूपिस्तानु। वेड़ी वेड़ी अन्नम चपातीलोकि चाला टेस्टीगा उंटुंदी। मरी ई रेसिपी चूसे मुंदु मीरु कोत्तगा ना चानल चूस्तुन्नट्लयिते ना चानल नि सब्स्क्राइब चेसुकोंडी। सब्स्क्राइब चेसुकुन्न तर्वात पक्कनే వచ్చే బెల్ సింబల్ హిట్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి। మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి। టమాటో కొబ్బరి పచ్చడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని పప్పుని కొంచెం ఫ్రై చేసుకోవాలి। ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి। ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కారానికి తగినని పచ్చిమిర్చి వేసుకోవాలి। పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి మధ్యలో కట్ చేసి వేసుకుంటే ఇవి ఫ్రై అయ్యేటప్పుడు పేలకుండా ఉంటాయి। పచ్చిమిర్చి లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి। కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 కప్పు సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి। పచ్చి కొబ్బరి ముక్కల్ని సన్నగా తరిగి వేసుకుంటే మనకి మిక్సీ పట్టేటప్పుడు మంచిగా తొందరగా గ్రైండ్ అయిపోతాయి। 1 కప్పు వేసుకోవాలి। పైన చెక్కు తీయాల్సిన అవసరం లేదు। పచ్చి కొబ్బరి వేసిన తర్వాత జస్ట్ 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు। కొబ్బరి ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి। 2 మినిట్స్ ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి। ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి। తర్వాత ఇదే కడాయిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 పెద్ద టమాటోల్ని కట్ చేసి వేసుకోవాలి। టమాటోలు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి। అలాగే టేస్ట్కి తగినంత చింతపండు యాడ్ చేసుకోవాలి। పులుపుకు మిత్తినే పులుపుని బట్టి చింతపండు అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమాటోల్ని మెత్తగా మగ్గనివ్వాలి। 1-2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుంటే టమాటాలు మెత్తగా మగ్గుతాయి। ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని వీటిని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇవి మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి। టమాటాలు కూడా వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది। మనకి చపాతి అన్నంలోకైతే ఇలా గట్టిగా ఉంటే సరిపోతుంది। మీరు ఇడ్లీ దోశలోకి కూడా తినాలనుకుంటే కొంచెం హాట్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు కొంచెం పల్చగా। ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి తాలింపు గింజలు వేసుకోవాలి, పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి। అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి। ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి। తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని రెడీ అయిపోయిన తాలింపుని గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి వేసేసుకోవడమే అంతే। ఎంతో టేస్టీగా ఉంది కొబ్బరి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది। ఇది వేడి వేడి అన్నం చపాతీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్ రెసిపీ। రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।